ఏలూరు జిల్లా పోలవరం. ఏలూరు జిల్లా పోలవరం మండలం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ బి సుమతి అధ్యక్షత, పోలవరం పంచాయతీలో సర్పంచ్ పొడుం పుష్ప అధ్యక్షతన శనివారం 73వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశికను ప్రతిజ్ఞ చేశారు. భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించారు. అనంతరం తహసీల్దార్ సర్పంచ్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని, దానికి 1947 నవంబర్ 26న అప్పటి అసెంబ్లీలో ఆమోదపరచడం జరిగిందని, నాటి నుండి ప్రతి ఏటా భారతదేశ రాజ్యాంగం దినోత్సవం నవంబర్ 26న జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. స్వతంత్ర భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశాదశ నిర్దేశించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ కలలు కన్న కుల మత లింగ వర్గ రహిత రాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వై కొండలరావు, జూనియర్ అసిస్టెంట్ కొండలరావు, భూ రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ కాజా రమేష్ బాబు, రెవెన్యూ సచివాలయ పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఎవరూ సంపాదించలేనన్నట్టు అన్ని డిగ్రీలు సంపాదించడం, ప్రపంచ మేధావిగా గుర్తించడంతో పాటు అంత గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ రాజ్యాంగం రచించే కమిటీలోకి ఆయన సభ్యులుగా పెట్టాలని తలంచినప్పుడు ఆయన అందులోకి రానియకుండా చేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు. ఆయనకి అసెంబ్లీలో ఆయన్ని ఓడించడం జరిగింది. అలాగే సియాచిన్ అనే ప్లేస్ నుంచో ఏమో ఆయన మళ్ళీ అసెంబ్లీలో గెలిచి తనలో కలిసిపోవటం జరిగింది. అలాగ ఆయన కనీసం రాజ్యాంగ కమిటీలో చేరటానికి ఒక యజ్ఞము, ఒక కృషి చేశాడు. మనలాంటి వాళ్ళు అయితే ఒకసారి ఓడిపోయాం కదా, ఇంకెందుకులే ఈ తలకాయ నొప్పి నాకు అని వదిలేసేవాళ్ళు. కానీ ఆయన ఒక పట్టుదలతోటి, కృషితోటి ఈ భారతదేశంలో అణగారిన వర్గాల్ని ఎలాగైనా సరే ప్రస్తావన భారతదేశ ప్రజలము అయిన మేము భారతదేశమును సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా మరియు అందలి పౌరులందరూ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును